నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సందర్శించి వస్తున్న దేవినేని ఉమా మహేశ్వరరావుపై పథకం ప్రకారం దాడికి పాల్పడి తిరిగి ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపడం చాలా దారుణమని వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. మొన్న జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పరిశీలన చేస్తారంటే రాళ్లతో దాడి చేసిందే కాకుండా కంప్లైంట్ ఇస్తానికి స్టేషన్కి వెళ్తే కనీసం స్టేషన్లో కూడా రానివ్వకుండా వైసీపీ వాళ్ళు అక్కడ ఒక అరాచకాన్ని సృష్టిస్తే కారులో కూర్చున్నటువంటి వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు దాదాపు 11 సెక్షన్స్ పెట్టి నిన్న నాన్ డెబ్యూ కేసు పెట్టి అరెస్ట్ చేయడం అది దాని మీద రిమాండ్ చేయడం రాజమండ్రి చేయండి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు ఒక 4 రోజుల క్రితం బ్యాంక్ చేస్తానని చెప్పి పత్రికా ముఖంగా మాట్లాడిన జరిగినటువంటి సంఘటన చూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతాం. రాళ్లతో దాడి చేసి కారు పగలు కొట్టి దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్ ముందు వేపచ్చి సృష్టిస్తే ఒకళ్ళ మీద కేసు లేదు. ఆయన పరిశీలన చేస్తాకెళ్ళి దెబ్బ తగిలిందని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి మీద అలాగే ఆయన అనుచరుల మీద 18 మీద నాన్ వేసి ఖచ్చితంగా తగిన ముందు ప్రభుత్వం చెల్లించుకున్న రోజు అతి దగ్గరలో ఉంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తాను.